వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. ఎల్ఆర్టీ న్యూస్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందినప్పుడే వెలుగులు. సంక్రాంతి సంబరాల్లో మంత్రి హరీష్ రావు. కరోనా వైరస్ తో రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత. గంగపుత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించడం బాధాకరం. మంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. ధర్మారం సర్పంచ్ అరుణను సోదరుగా భావించి గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న, ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలి. ఉప సర్పంచ్ తిరుపతి డిమాండ్. వేములవాడ మహిళలు వేసిన ముగ్గులు సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉన్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు. పోలీసులు కక్షపూరితంగానే భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడులు. ముస్తాబాద్ లో బీజేవైఎం ఆందోళన. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందినప్పుడే వెలుగులు నింపుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ రంగంలో వృద్ధి చెందిందన్నారు. ప్రజల జీవితాల్లో భోగి భోగభాగ్యాలు, సంక్రాంతి కొత్త కాంతి, కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరారు. ఏడాది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందని, దాని నుంచి విముక్తి కలగాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహించిన భోగి వేడుకల్లో కవిత పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తు ఉత్తమ నైపుణ్యం కనబర్చిన టీచర్లతోనే సాధ్యమవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఆన్లైన్లో ఉత్తమ నైపుణ్యం కనబర్చిన టీచర్లకు ధృవీకరణ పత్రాలు ఆర్థిక మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లాంటి పరిస్థితుల వల్ల విద్యతో పాటు అనేక రంగాల్లో మార్పులు వచ్చాయని, విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా విద్య ఉండాలని హరీష్ రావు అన్నారు. నేర్చుకోవాల్సినటువంటి కంపల్సెన్స్ సమాజంలో అందరి మీద కూడా వచ్చింది. కోర్స్ తొమ్మిది కలిగి ఉంటారు, తల్లిదండ్రులు చదువుకొని ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఏదో ఒక విద్యా ఉద్యోగాల్లో ఉంటారు, వారికి ఒక తల్లి వంట వండుతుంటుంది, తల్లి పనిచేస్తుంటారు, రోడ్డు పైన చప్పుడు వస్తుంటుంది, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో పిల్లల అటెన్షన్ డ్రా చేసి టీచర్ క్లాస్ సూర్యాపేట శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద మై హోమ్ సిమెంట్ మైనింగ్ లీజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మై హోమ్ సంస్థకు అమ్ముడుపోయారంటూ టీఆర్ఎస్ బీజేపీ మధ్య వాగ్వాదం తోపులాటకు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగిన తరువాత అరెస్ట్ చేశారు. పోలీసులు
నాయకులు కక్షపూరితంగానే భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని ముస్తాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షుడు బోయిన్ అజయ్ కుమార్ ఆరోపించారు. జనగామ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు పవన్ శర్మ నేతృత్వంలో నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా సీఐ మల్లేష్ కావాలనే ఉద్దేశంతోనే లాఠీచార్జ్ చేయడం అమానుషమన్నారు. ఈ సమావేశంలో భాజపా మండల ఉపాధ్యక్షులు యదునూరి గోపి, నరేష్, రమేష్, తిరుపతి, నాగరాజు, వేణు తదితరులు పాల్గొన్నారు. గారిపై బీజేపీ కార్యకర్తలు అంటేనే ఏదో దేశద్రోహులు తీవ్రవాదులతో వివరించినట్టు వివరిస్తున్నారు. మార్చుకోండి, లేదంటే బీజేవైఎం తరఫున హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఆ సీఏ గారిని సస్పెండ్ చేసే వరకు ఊరుకోం. భారత్ మాతాకి జై. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే నిన్న జనగాంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ దాడి చేసిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన రాబోయే రోజుల్లో కేసీఆర్ కు తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్పి ఇంకా చెప్తా ఉన్నాం. ఓటు రాజకీయం కోసమే మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముదిరాజులకు చేపలు పట్టే అర్హత ఉందని అనడం గంగపుత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడం సరైంది కాదని వెల్లడించారు. గంగపుత్రులపై మంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో గంగపుత్రులు ఆందోళన చేపట్టి శ్రీనివాస్ యాదవ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో గంగపుత్రులు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి శంకర్ బాలయ్య, నరసింహులు ముత్తయ్య, శ్రీనివాస్, రాజేష్, మల్లయ్య, బాలయ్య, రాజయ్య, శంకర్, నర్సయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమం చెప్పడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే గుంపాపేటలో విరమించుకోకపోతే ఉత్సవించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాలనేటువంటి మా సంఘ పెద్దలు నిర్ణయం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామని తను ఈరోజు మా ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి గంగపుత్రులు అందరం కలిసి ఇటీవల మొన్న ముదిరాజ్ ఆత్మగౌరవ సంఘ శంకుస్థాపనలో మన రాష్ట్ర మంత్రి గారైనటువంటి మొట్టమొదటిసారిగా అంటే ఇప్పుడు తెలంగాణలో సనాతన గంగపుత్రులు చేపలు పట్టే వృత్తి ఎవరిదంటే గంగపుత్రులు. కాబట్టి గంగపుత్రులు కూడా మా ఉనికిని కూడా గుర్తించుకొని ఆయన మసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బోయిన్పల్లి మండలం గుండన్నపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు సర్పంచ్ కొప్పుల లక్ష్మీస్వామి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొని వివిధ సంస్కృతులను ఉట్టిపడే ముగ్గులు వేసి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ శ్రీనివాస్ పండుగ సమయంలో మహిళల ఒక్క చోటికి చేరి ముగ్గులు వేసి వారి కళను బయటకు తీయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూరా ఐలయ్య, కొప్పుల స్వామి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పల్లె గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు బోయిన్పల్లి మండలం ఎస్ఐ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోటీలో పాల్గొన్న ప్రజలందరికీ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గుండానపల్లె గ్రామంలో ముగ్గుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అందులో గుండానపల్లె గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగినది. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగినది. అందులో పార్టిసిపేషన్ చేసిన అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగినది. అలాగే గుండానపల్లి గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి భోగి అలాగే శుభాకాంక్షలు. బోయిన్పల్లి మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గుండన్నపల్లి గ్రామంలో సర్పంచ్ గారి మరియు వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్, తర్వాత ఆ నాయకులందరూ వినూత్నంగా ఆలోచించి ఈ మహిళా తల్లులందరినీ ఒక కాడ చేర్చే విధంగా ముగ్గుల పోటీ, వాళ్ళకి ఇష్టమైన ముగ్గుల పోటీ నిర్వహించి వాళ్ళందరినీ సంతోషంగా
వారు ఆనందంగా ఈ పోటీలో పాల్గొని మీ సంతోషాన్ని తెలియజేస్తూ మీరందరూ ముగ్గులు వేసి ఇంత పండగ యొక్క వాతావరణాన్ని ఇక్కడ కల్పించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బోయిన్పల్లిలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనగామ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శర్మ ఆధ్వర్యంలో వివేకానంద ఫ్లెక్సీ కట్టడంతో మున్సిపల్ కమిషనర్ ఫ్లెక్సీ తొలగించడం జరిగిందని, పట్టణ అధ్యక్షులు ఎందుకు తొలగించారని అడిగిన సందర్భంగా జనగామ సీఐ ఎస్ఐలు అత్యుత్సాహం ప్రదర్శించి శర్మ కార్యకర్తలను గొడ్డును బాదినట్టు బాది మర్డర్ చేసిన వాళ్లకంటే హీనంగా కొట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పూజారి నరసింహాచారి, మహేష్ కృష్ణ, మండల ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్ గౌడ్, సుంకపాక ప్రభు, అన్నమల్ల మోహన్ బాబు, మండల కార్యదర్శులు సారంపల్లి రాజు, కందారపు వెంకటేష్, మేడిశెట్టి విజయ్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోగోజి గంగాధరాచారి, దళిత మోర్చా మండల అధ్యక్షులు జనగాం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ అన్న గారు కూడా అక్కడికి వేణు జనగాం. అదేవిధంగా రేపు కానీ ఎల్లుండి వరకు సస్పెండ్ కార్యక్రమం చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ముట్టడి పోలీస్ స్టేషన్లో ముట్టడి కూడా చేస్తామని మేము ఖచ్చితంగా మేము మా బీజేపీ కార్యకర్తలతో మేము ముందుకు పోతామని సంజయ్ అన్న గారి అద్దుబాటులో పెద్ద ఎత్తున లొల్లి చేసుకోవడానికి మేము రెడీ ఉన్నాం. రాష్ట్ర భారత్ మాతాకి జై. వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్తిల్లాలి. నిన్నటి రోజున జనగామ పట్టణంలో స్వామి వివేకానందుని యొక్క జయంతి సందర్భంగా అక్కడ బీజేపీ పట్టణాధ్యక్షులు మరియు కార్యకర్తలు అక్కడ వివేకానందు యొక్క ఫ్లెక్సీ కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే జయంతి సందర్భంగా ఈ యొక్క ఫ్లెక్సీని అక్కడ ఉన్నటువంటి జనరేషన్ మోడీ అని తెలియజేస్తూ, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో తెలంగాణలో ఖచ్చితంగా ఎవరైతే కార్యకర్తల మీద దాడి జరిపినా కార్యకర్తల మీద కొట్టినా చేసినా కానీ ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీ మీద పదిగడి. వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన ముగ్గుల పోటీల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని వివిధ సంస్కృతులను ఉట్టిపడే ముగ్గులు వేసి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ ముగ్గుల పోటీలకు భారీ సంఖ్యలో మహిళలు రావడం అభినందనీయమన్నారు. మరి పండుగ వస్తుంది, మరి 20వ సంవత్సరం మా కరోనాకి ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క రంగం, ప్రతి ఒక్క ఆరోగ్యకరంగా బాధపడడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు చూసుకుంటే మహిళలు ముఖ్యంగా మరి వంటిలే కాకుండా ప్రతి రంగంలో రాణిస్తున్నారు. ఇది రాజకీయ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఇంకా అనేక ఈరోజు వంటిల నుంచి అంతరిక్షం వరకు మహిళలు అన్నింటిలో రాణిస్తున్నారు. మరి మహిళలు రాణించాలంటే ముఖ్యంగా ఇంటి నుంచి ప్రోత్సాహం ఉండాలి. ఈరోజు మా భర్త అని చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది. మా భర్త గారి ప్రోత్సాహం వాళ్ళకి ఈరోజు చైర్పర్సన్ గా ఉంది. మీ ముందు మాట్లాడినా అంటే వారి ప్రోత్సాహమే. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఉండాలి, పెరిగిన తర్వాత భర్త నుంచి ప్రోత్సాహం ఉండాలి. అలా ప్రోత్సాహం ఉంటేనే మన అన్ని రంగాలు రాణిస్తాం. అదేవిధంగా రాణించిన తర్వాత మన 50% రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు మహిళలకి. ఎందుకంటే మహిళలు ఇంట్లోనే ఉండకుండా వాళ్ళకు ప్రతి పైన ప్రతి సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలని ప్రభుత్వం కూడా 50% రిజర్వేషన్ ఇస్తుంది. చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని తంగళ్ళపల్లి ఎంపీపీ మానసరాజు అన్నారు. మండపల్లి గ్రామంలోని మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీపీ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మానసిక శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. గెలుపోటములు సహజమని, ఏ ఆటలోనైనా క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఫ్యాక్స్ చైర్మన్ దేవదాసు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు వేణుగోపాలరావు, సర్పంచులు అవినాష్ రెడ్డి, పరశురాములు, మండల తెరాస అధ్యక్షులు రాజన్న, రవీందర్, బొడ్డు శ్రీధర్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మనకి ఆడేదే ఈ క్రీడలు. మరి అంతేకాకుండా ఈ క్రీడలకు ప్రోత్సహించిన శివజ్యోతి మరి మదనన్నయ్య గారికి నిజంగా ప్రత్యేకమైన యువత
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే యువతను ముందుకు తీసుకురావాలన్నది గొప్ప సంకల్పంతో మరి మండల స్థాయి టీంలలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు కాబట్టి ఆ విన్నర్ అయిన వాళ్ళు మరి పై పై విన్నర్ కావాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి అదే విధంగా మీ అందరికి మరొకసారి ఆల్ ద బెస్ట్ మరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ. క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి కరోనా చేయబట్టి ఎవరు కూడా ఆడలేని పరిస్థితిలో కనపడుతుంది. అలాంటిది ఇప్పుడు కరోనా నుంచి మనం కొంచెం బయటపడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడాక లైక్ బెస్ట్ ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లెక్క ఎవరైతే మంచిగా ఆడిన వాళ్ళకి కూడా డెఫినెట్లీ దాని యొక్క ప్రెజెంటేషన్ కూడా నేను మీకు చేస్తాను. సో ప్రతి ఒక్క గ్రౌండ్ ని కూడా మీరు మంచిగా తీర్చిదిద్దుకోవాలి. కొంచెం ఈ యొక్క డోజర్ లాంటి దాన్ని పెట్టేసి కొంచెం ఈ యొక్క చెత్తను బయట తీసేసుకుంటే ఎవరికి కూడా దెబ్బలు రాకుండా ఉంటుంది. కరోనాతో బాధపడ్డ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మాల్యాల మండల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మారం సర్పంచ్ గున్నాల అర్ణను సోదరుగా భావించి గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నానని గ్రామ ఉప సర్పంచ్ దడిగే తిరుపతి అన్నారు. ధర్మారంలో ఉప సర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ అరుణ సర్పంచ్ భర్త తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రచారం చేయడం తీవ్రంగా ఖండించారు. గెలిచిన నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరోజు సర్పంచ్కు వ్యతిరేకంగా పనిచేయలేదని తనపై చేసిన ఆరోపణలు సర్పంచ్ భర్త రుజువు చేస్తే తన ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని లేకుంటే అరుణ తన సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఒక సంవత్సరం క్రితం కూడా నా మీదకి పార్టీ సభ్యుల ముందటనే ఈ చెప్పులు ఆడడం సర్పంచ్ గారు చెప్పులు ఆడడం సర్పంచ్ భర్త లక్ష్మణ్ దాడి జరపడం ఇవి జరిగింది. వాళ్ళు విచారణ జరిపి కేసు ఫైల్ చేశారు. ఈడ ధర్మారం గ్రామంలో వ్యక్తిగత కక్షలు కాకుండా ఊరు డెవలప్మెంట్ కొరకు ఏదన్నా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ అపహరణం చేయకుండా ఏదైనా తప్పు జరిగితే గ్రామ పంచాయతీ గారు నిలబెట్టి అడిగి దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎవరు తప్పైన వారు రాజీనామా చేస్తాను సిద్ధంగా ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.